హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. గొంతులు నాయితే కొంచెం ఇప్పుడిప్పుడే పర్లేదు, నాది మంచిగా వచ్చే టైంకి ఉమ్మడి పోయింది. ఎందుకు ఏమంటే క్లైమేట్ వల్ల ఏమో కానీ కొంచెం పచ్చి చేసినట్టు అనిపిస్తుంది. అదే ఫుడ్, అదే వాటర్, అదే కానీ కొంచెం ఇట్లా మింగుతుంటే వాతావరణం గాలి తేడా అయింది, వర్షం ఎండ. ఓకే సార్, వస్తాను. నిన్నైతే మరీ దారుణం, సైలెంట్గా ఉంది, ఒక్కసారి చప్పని వర్షం వచ్చింది. మళ్ళీ వర్షం దగ్గర ఎంబటి ఎండ వచ్చింది, మళ్ళీ ఎండపై మళ్ళీ మబ్బులు పట్టింది, మళ్ళీ వర్షం వచ్చింది. అంటే వర్షాకాలం కదా, అట్లే ఉంటుంది. ఇంకా ఎప్పుడు వస్తుందో తెలియదు వర్షం. మమ్మీ లేవలేదు ఇంకా. దీని లేచింది కానీ ఇంకా బెడ్ నుంచి లేవలేదు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నావు టిఫిన్? ఎక్కడ పోయింది ఈ ఉప్మా తప్పదా? ఊరెళ్తున్నా కానీ దోశ పిండి ఇడ్లీ పిండి ఏం పెట్టలేదు. పూరి అదే చపాతి పూరి ఆల్రెడీ మొన్ననే చేసిన, నిన్న అన్నం తాలింపు అది చేసిన, ఇంకా మిగిలింది ఇది ఒక్కటే. ఇంక ఈరోజు వెళ్తున్నాం కదా, మళ్ళీ రుబ్బి ఎందుకు వేస్ట్ ఫ్రిడ్జ్ లో పెట్టడం అని ఊరికి పోతున్నాం కదా అని ఏదైనా ఒకటి చేసి వేసేసి అయిపోయింది అనుకున్నాం. అందుకే లేవలేదు అనుకుంటా దీవెన. ఏం టిఫిన్ ఏం టిఫిన్ అని అడుగుతుంది. సేమియా ఫస్ట్ బాగానే ఉంది, దాని తర్వాత ఉప్మా పేరు ఏంటని ఎట్లా ఉంది. సేమియా పాయసం అనుకున్నారా? అవును చేయొచ్చుగా, మొన్న చేసినాం నేను తిన్నే తినలే. సేమియా పాయసం పాలు తేవాలి, ఉన్న పాలని టీ పెట్టేసా ఊరెళ్తాను అని. అన్ని ఫ్రిడ్జ్లో ఏం లేకుండా అన్ని క్లీన్ చేసి పెట్టేసిన, వచ్చేసరికి పాడైపోతాయి కదా. అవి అవి కొన్ని అవి కొన్ని ఉంచిపోయినా అనుకో మొత్తం అంతా ఖరాబ్ అయిపోయి స్మెల్ వస్తుంది ఫ్రిడ్జ్. ఇది కూడా బాగుంటుంది టేస్ట్ సేమియా ఉప్మా, ఏది ఉండే బాగుంటుంది, చలాంటి బాగుంటుంది, పొడి పొడి ఉంటుంది. నేను బాగా ఇష్టం జీడిపప్పు. లేదు 2 డేస్ అయింది అత్తగారి ఇంటికి పోయి. ఊరెళ్తున్నామని ఏదో ఒకటి తిన, బయట నుండి తెచ్చుకోబుద్ది కాదు, తినబుద్ది అవ్వదు. ఇంతకుముందు కొంచెం బాగానే ఉండేవి కానీ ఎప్పుడైనా ఒంట్లో బాగానే నచ్చటం కాదు. ముక్క వాసన ఎట్లా అంటే ఒకసారి పూజ తెచ్చుకున్నా, ఆయిల్స్ డైజెషన్ అవ్వట్లేదు అందరూ. పూజ తెచ్చుకొని తింటే అసలు ఇది గొంతులంతా ఎట్లా ఉంది. డైజెషన్ అవ్వట్లేదు, మొత్తం అంతా స్మెల్ వస్తుందండి. ఆయిల్ బయట తినాలి, అందుకనే ఉప్మా అయినా సరే ఇంట్లోనే తినాలి. ఇల్లుంది కాబట్టి ఇంకా ఇల్లు లేకుండా అవుట్డోర్ వెళ్తే బయటే తినాలి తప్పదు. అప్పుడు తప్పదు అదనమాట. మ్యాటర్ దీంట్లో కొంచెం జీడిపప్పు క్యారెట్ వేసినాయి, కొంచెం టేస్ట్ వస్తుంది ఏమని. అయినా ఎంత జీడిపప్పులు ఎంత కాస్ట్లీ జీడిపప్పులు వేసినా ఉప్మా అనగానే ఉప్మా ఉప్మానే కదా అదనమాట. గొంతు పచ్చి చేసి ట్యాబ్లెట్ వేసుకొని ఫేస్ అంతా ఉబ్బిపోయినట్టుగా అనిపిస్తుంది అనమాట. వాయిస్ కూడా రావట్లోకి వస్తుంది, గట్టిగా మాట్లాడుతుంది వాయిస్. కొంచెమే చేస్తాను, నా ముగ్గురికే కదా, అందులో మా దీవెన డౌట్. గట్టిగా గద్దిస్తే తింటుంది. ఏం తింటావు దీవెన, ఏం కావాలి అంటే. మళ్ళీ బయట తింటుందా తిందు, బయట మనకు వచ్చింది తినదు. టీ పోసిన ఎంతసేపు అయింది, 5 నిమిషాలు నేను చూస్తున్నా, ఎప్పుడు అంతే ఇస్తున్నా, అందుకే నాకు చల్లారిపోతుంది. ఇప్పుడే మర్చిపోయాను, ఎప్పుడైనా అది లేదు. నువ్వు చాలా సార్లు టీ పోతావు, మళ్ళీ అది చూసుకుంటా, ఐదు చదువుకుంటా, అవన్నీ చేసుకుని అది తీసుకొస్తావు. చల్లారిపోయింది నువ్వు ఇచ్చే లోపు ఎప్పుడు. చల్లారిపోయింది ఏంది ఇది మొత్తం మీగడ మీగడ అంతా నాకు ఇచ్చిన పాలు మీగడ ఉన్నాయి కదా. మరి నేను ఫ్రిడ్జ్ లో పెడితే అట్లే ఫుల్ క్రీమ్ మిల్క్ కదా.
మీగడ ఎట్లా వచ్చేసి మీగడ ఎక్కువైంది. కుల్ క్రీమ్ కి మనం కాలు పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత మీగడ వస్తుంది. పెరుగు తోడేలే కదా, మీగడతో పాటు తీసేసేస్తుంది మొత్తం మీగడ తగ్గుతుంది. వడగట్టిన అట్లా అసలు టేస్ట్ చాలా బాగుంటుంది. టీ కావాలి నాకు. మీగడ ఎందుకు? మీగడతోనే టీ చేశాను. అప్పుడు టీ లేదు దీంట్లో, మీగడే ఉంది. మరి ఏదో ఒకటి తాగండి ఈ రోజుకి, అడ్జస్ట్ అవ్వండి. ఉప్మా అయితే ఈ ప్రాసెస్ కాగానే ఇంకా అయిపోయినట్టు మన పని. తాలింపు వేసినవా, నీళ్ళు పోసినవా, ఉప్పు వేసినవా, అంతే సంగతులు. ఇది కొంచెం మరిగిన తర్వాత సేమియా వేసేసుకుంటే సరిపోద్ది. సేమియా వేసి సిమ్లో మన రవ్వ ఉప్మా లాగా తిప్పాల్సిన అవసరం లేదు. వాటర్ బాయిల్ అవ్వగానే సేమియా మొత్తం పోసి ఒకసారి కలిపి సిమ్లో పెట్టేస్తే వాటర్ కొంచెం గుంజుకునేంత వరకు చేసిన తర్వాత వడ్డించేసుకోవడమే. టేస్ట్ సాల్ట్ దొరికింది కదా. ఓకే, మనం మళ్ళీ చెక్ చేసుకుందాం. మొత్తం పూర్తి చూద్దాం. దీవెన చాలు చాలు చాలు, నువ్వు లేచినవి నాకు తెలుసు కానీ లే 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 బ్రష్ లేదు లేగు అమ్మ. సేమియా ఉప్మా చేసింది. వద్దంటావు, నీకు ఏం వద్దు, ఉప్మా వద్దండు. సేమియా ఉప్మా ఏమైంది, ఏం కాదు ఉప్మా ఉప్మా తినాలి అని తినాలి అక్కడ. లే ఫాస్ట్ గెటప్ 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 గెటప్. మంచి సిమ్లో పెట్టేస్తాం. అవి స్లోగా ఉడికి మెత్త పడిపోయింది. అయింది ఇంత వేడి వేడి ఉంది కదా, చల్లారితే మంచి పొడి పొడి వస్తుంది. చల్లారితే టేస్ట్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. పొడికి కూడా వస్తుంది, అతుక్కోకుండా పొడి పొడిగా అవుతుంది. చాలా సింపుల్ అండి టేస్ట్. సేమియా ఉప్మా అని అందరికీ నచ్చదు. కొంచెం స్పైసీ వేసుకోవాలి, మిర్చి కొంచెం ఎక్కువగా లేదా షుగర్ చేసుకుంటాను. షుగర్ మా అట్టెత్తితే నాకు మా దీవెనకి, మేమిద్దరం ఒక టేస్ట్. మా దీవెన బాగుంటే షుగరే, పంచదార పంచదార. ఇదైతే అయిపోయింది. నెక్స్ట్ మా దీవెనం ఇంకా పొద్దున బ్రష్ చేయలేదు, చేసిన తర్వాత పెడతాను. తినిపించాలి, ఇంకా ఉప్మా అయితే తినిపించాలన్నమాట. మంచి వాసన వస్తుంది, ఇంతకంటే ఎక్కువ తినదులేండి. డౌట్ ఇదన్నమాట, ఊరు వెళ్ళే అడవుల్లో టిఫిన్ చేయకుండా ఏదో ఒకటి చేసుకుంది నేను. అన్ని మీకు వేస్తా పైనవి, పట్టండి వేస్తా. ఏదో సినిమాలు చెప్పు, అన్ని నాకే వచ్చాయా? చాలా వేసా నేను, రెండు పిరికెళ్ళు వేసా. థ్యాంక్ యూ. జీడిపప్పు జీడిపప్పు కావాలా? జీడిపప్పు ఓకే. థ్యాంక్ యూ, బాయ్. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్స్ అన్ని మనకి ఏదైనా పిండి వంటలు చేస్తే ఒకవేళ ఊర్లో వస్తాయి అన్నమాట. పిండి వంటల వీడియో కావాలా? జీడిపప్పు చూడండి ఎన్ని జీడిపప్పులు ఉన్నాయో, మొత్తం నావే. థ్యాంక్ యూ, బాయ్. 2-3 డేస్ వరకు మనకి ఊర్లో వస్తాయి బ్లాగ్స్ అన్ని వంటలు, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. ఓకే, నువ్వు వెళ్ళిగా.